ఇప్పుడే మెంటూ మూవీ చూశాను. మగజాతి మొత్తం ఈ మూవీ చూడాలి. సో అలా ఉంది అన్నట్టు. అంటే మెన్స్ ఎలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళ సమాజాలు అనేసి, మహిళ కమిటీలు అనేసి ఇలాంటివి ఉంటా ఉంటుంది. సో అలా కాకుండా మహిళని మనము ఎక్కువ, గర్ల్స్ని ఎక్కువ మనము ఫోకస్ చేయడం వల్ల బాయ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతున్నారు ఈ సొసైటీలో అనేది చాలా బాగా చూపెట్టడం జరిగింది డైరెక్టర్ గారి మూవీలో. అండ్ మనము ఎక్కడికి వెళ్ళినా కానీ గర్ల్స్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల గర్ల్స్ బాయ్స్ అందరూ లోగా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది ఈ మూవీలో పర్టికులర్గా చూపెట్టడం వల్ల వాళ్ళు ఎలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, గర్ల్స్కి ఎలాంటి ఈజీగా కెరీర్లో ఛాన్స్ ఉన్నాయి, బాయ్స్కి కెరీర్లో ఎలా ఛాన్స్ ఉన్నాయి, ప్రతి ఫీల్డ్లో ఎక్కడైనా కానీ, మీడియాలో అయినా, డాక్టర్లు అయినా, స్టడీలో అయినా, సాఫ్ట్వేర్ జాబ్లో అయినా, ఎక్కడైనా కానీ గర్ల్స్ ఈజీగా వాళ్ళు ఏదైనా చిన్న మాటలతోనే వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతూ ఉంది. బట్ బాయ్స్ అయితే ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ వాళ్ళు ఫెయిల్యూర్గానే మిగిలిపోతూ ఉన్నారు అనేసి ఈ మూవీలో చూపెట్టడం జరిగింది. సో కాబట్టి మగజాతి ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ మెంటూ అనే మూవీ చూడాలనేసి అనుకుంటాం. సాంగ్స్ ఓకే ఉన్నాయి, బట్ మూవీ స్టోరీ హైలైట్ అండి. అండ్ డైరెక్షన్ చేసిన విధానము ఫైట్ సేమ్ లేవు, దీంట్లో కామెడీ ఉంటుంది. బ్రహ్మాజీ గారు ఈ మూవీకి హీరో అని చెప్పొచ్చు మనం. బ్రహ్మాజీనే మెయిన్ హైలైట్ మూవీకి. సో దట్స్ ఇట్ అండి. మూవీకి అయితే మనము 5కి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.